ఈ పోలీసు వాళ్ళు నన్ను ఉంచారు, నన్ను ఉంచారు. అమ్మా అమ్మా, నన్ను చంపారు రా బాబు, మీ పుణ్యముంటది. మీరు మంచిగా బతుకుని ఒక్కొక్కరు మంచిగా హాయిగా బతుకుని ఆ త్వర దగ్గర ఉండి నేను రాను. చాలా మంది ప్రాణాలు త్యాగం చేసిండ్రు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనువిప్పు కలిగించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, వచ్చిన తెలంగాణలో ఇవాళ పరిస్థితి ఎట్లా ఉంది, ఇవాళ పరిస్థితి ఏ విధంగా ఉంది. నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు చేసే ఆగడాలను అందించడానికి పోలీసు వ్యవస్థ లేదు, ఎలక్షన్ కమిషన్ లేదు, పత్రికలు కూడా నిర్వీర్యమైపోయినాయి. పత్రికలలో రాసే పరిస్థితి లేదు, మీడియాలో సూచించే పరిస్థితి లేదు. ఎక్కడికక్కడ గ్రామానికి నాలుగు బాల రూపం చేసి విచ్చల విడిగా మధ్య పారుతున్నది. కుల సంఘాలు ఉంటున్నారు, కుల మీద డబ్బులు ఇస్తున్నారు, విచ్చల విడిగా వ్యవహారం చేస్తుంటే అది ఎవరు దీన్ని కాపాడాలి. ఎలక్షన్ కమిషన్ నిర్వీర్యమైపోయింది. ఇక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అసలు పట్టించుకున్నట్లు లేదు, ఇక్కడ రోడ్డు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఇక్కడ